ఇష్ట కుమార్ రాజు గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రుల వారికి ఈ సంవత్సరంలోనే మొత్తం ఈ 5 ఇయర్స్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వారికి వేయటం జరిగింది అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో వెన్నెముకైన పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా అవినీతి రహిత రాష్ట్రంగా నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెంథీ క్వశ్చన్ వేయటం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం, గౌరవనీయులైన హోంశాఖ మంత్రి వర్యులు అన్ని నిజాలు చెప్పేశారు. సిబ్బంది కొరత, 19,999 మంది సిబ్బంది కొరత ఉంటే అధ్యక్ష, ఇక రాష్ట్రంలో ఎట్లాగ శాంతి భద్రతలు? ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగు, విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతా ఉంటే, అరే ఇంత దారుణమైన పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి, ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాము, ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అంటాము, ఎట్లా కాదు అధ్యక్ష? అది దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం, గౌరవ మంత్రివర్యులు చెప్పారు రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్లో రేంజ్ విఆర్లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష? 5 నెలలైనా 6 నెలలైనా 8 నెలలైనా జీతాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అధ్యక్ష. జీతాలు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడైనా శాంతి భద్రతల గురించి, ఎక్కడైనా మంచి బందోబస్తు గురించి, వీవీఐపీ బందోబస్తు గురించి అన్నిటికీ వినియోగించుకుంటూ జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వ్యవస్థ అంటే ఇది ఏమన్నా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. వెట్టి చాకరీ చేయిస్తున్నారా? ఇది అన్యాయం. ఇది సస్పెండ్ చేస్తే 50% శాలరీ వస్తుంది అధ్యక్ష. సస్పెండ్ చేయరు చిన్న కారణంతోటో, లేకపోతే విఆర్లో పెట్టి వారిని నానా ఇబ్బందులు పెడితే ఉంటే వాళ్ళు ఎట్లా బతుకుతారని ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. దయచేసి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. 5-6 నెలల పోస్టింగులు లేకుండా 8-9 నెలలు పోస్టింగులు లేకుండా ఉంటే దానికి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటండి అధ్యక్ష? మళ్ళీ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలం 6 నెలల జీతమే ఇస్తారు, మిగిలిన 3 నెలలు ఏమి ఇవ్వరు అధ్యక్ష. తర్వాత ఎక్కడన్నా బందోబస్తు గురించి, తిరుపతి బ్రహ్మోత్సవాల గురించి, లేకపోతే ఇంద్రకీలాద్రి బందోబస్తుల గురించి, అసెంబ్లీ బందోబస్తుల గురించి వస్తే వాళ్ళకి టీఏడీఏలు ఇవ్వరు అధ్యక్ష. సొంతంగా జేబులో డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని, అట్లాగే వాళ్ళ పిల్లలకి ఈఎంఐలు కట్టలేక స్కూల్ దగ్గర నుంచి కూడా మానిపించి ఇంటి అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అధికారులు ఉన్నారంటే ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష తమరి ద్వారా నేను గౌరవ మంత్రి వర్యులను కోరుతున్నాను, ఎవరైతే విఆర్లో ఉన్న పోలీసు ఇన్స్పెక్టర్స్కి కానీ అధికారులకి కానీ, ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే డీసీపీ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం నుంచి పోస్టింగ్ లేదు విఆర్లో పెట్టి. విశాఖపట్నంలోనే ఒక ఎగ్జాంపుల్, విఆర్లో ఉంటారు, వాళ్ళకి జీతాలు ఉండవు, చూడటానికి పోలీస్ అధికారి కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి దీన పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రి వర్యులను కోరేది, ఎప్పుడైతే విఆర్లో పెట్టారో కనీసం 50% జీతం ఇవ్వండి. 50% జీతం ఇస్తే కనీసం బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు చేసుకోవలసిన అవసరం ఉంది అధ్యక్ష. చాలా సంతోషం, గౌరవ మంత్రి వర్యులు 120 లీటర్లు ఇస్తున్నారు ఇప్పటి వరకు, 4-వీలర్కి 120 లీటర్లు అంటే అధ్యక్ష రోజుకి 4 లీటర్లు అధ్యక్ష. 4 లీటర్లు అంటే డొక్కు వెహికల్స్, అది 8 కిలోమీటర్లు కూడా ఇస్తుందో లేదో తెలియదు, అంటే 30 కిలోమీటర్ల కంటే దాటటానికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష. మనం కూడా చూస్తున్నాం పోలీసు వెహికల్ వెళ్తూ ఉంటుంది, ఎస్కార్ట్ వెహికల్, దానికంటే ముందే స్కూటర్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతారు అధ్యక్ష. అది పరిస్థితి. కాబట్టి దయచేసి అత్యధికమైన ప్రయారిటీ ఇచ్చి
దీన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. 300 లీటర్లు ఇస్తామన్నారు, చాలా సంతోషం. నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ అట్లాగే అధ్యక్ష, ఏదైతే ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, నిధుల్లో ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అట్లాగే 100,000 మందికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధ్యక్ష, కేవలం 85 మంది పోలీస్ వ్యవస్థ ఉంది. దీన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష గారు వెళ్ళిపొచ్చారు అధ్యక్ష. 24 గంటలు కూడా పోలీసు వారికి, సంవత్సరానికి పనిచేస్తున్న వారికి 15 రోజులే సెలవు, కేవలం 15 రోజులు అధ్యక్ష. దీన్ని కూడా కనీసం 30 రోజులకి ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారానికి ఒకరోజు సెలవు అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, కానీ ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష. దీన్ని కూడా తమరి ద్వారా గౌరవ మంత్రి వర్యుల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్ సరైన టైంకి ఇవ్వరు, హౌసింగ్ లోన్స్ ఇవ్వరు, చాలా జాప్యం జరిగిపోతుంది అధ్యక్ష. పిల్లల్ని స్కూల్లో వేయడానికి, అంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో వేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే 30 సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతులు ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మంత్రి వర్యులు చెప్పారు, అది ఎంతవరకు అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణలో అయితే అధ్యక్ష 1995, 1996, 1998 ఆ బ్యాచెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి 2002 బ్యాచ్ కూడా క్లియర్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర అయితే మాత్రం 1995లోనే ఇంకా మన ముందు ఉంది అధ్యక్ష. ప్రమోషన్స్ ఇప్పటికి ఇస్తున్నట్టుగా ఉంది, కనీసం దానికి కూడా మనము కొంచెం వారి పైన కూడా సానుకూలతోటి మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక నిమిషం అధ్యక్ష, అదే ఐపీఎస్కి అయితే మాత్రము 4 ఇయర్స్కి ఇచ్చేస్తారు అధ్యక్ష, వీళ్ళకైతే అడిగే పరిస్థితి లేదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, గౌరవ మంత్రి వర్యులకి దృష్టికి తీసుకురావాలి, ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కన్వర్షన్కి ఎలిజిబుల్ కానిస్టేబుల్స్ 4,200 మంది ఉన్నారు అధ్యక్ష. వీరికి కూడా 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా వారు ఓన్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని కూడా దయచేసి గౌరవ మంత్రి వర్యులు దీనిపైన కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పాపము ఎక్కడన్నా డ్యూటీకి స్పెషల్ ఫోర్స్ కాబట్టి పంపిస్తే 20 రోజులు, 45 రోజులు కానీ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రి వర్యులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు